హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో మనందరికి కూడా ఒక అవగాహన కోసమేనండి. నేను దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమేమను కొన్ని కొన్ని ఎక్కువగా చెప్పకూడదు. కొన్ని కొన్ని తెలుసుకునే ఉంటాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో అన్నమాట ఇది. తర్పణం అంటే ఏంటి? అసలు పితృదేవతలు ఎవరు? గతించిన జీవుడు మరలా పుడతారంటారు, అది నిజమేనా? అలాగే ఎన్ని సంవత్సరాలకు వాళ్ళు మళ్ళీ పుడతారు? యాక్చువల్గా కొంతమంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పుడతారంటారు. అసలుకి ఎన్ని సంవత్సరాలు పుడతారు అని మన గ్రంథాల్లో ఉంది. వీటి గురించి మన గ్రంథాల్లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? అసలు మన గ్రంథాల్లో ఏ గ్రంథంలో క్లియర్గా ఉంది, వాటి గురించి తెలుసుకుందాము. దీంతో పాటుగా మన మహాలయ పక్షాలు అంటే ఏమిటి? అసలుకి మహాలయ పక్షాలు అనే ఆ పేరు ఎందుకు వచ్చింది? అసలు ఎవరు దీన్ని పెట్టారు? అలాగే ఆ ఈ 15 రోజులు ఎందుకు అంత ప్రాముఖ్యము ఉంది? శరీరాన్ని విడిచిన జీవుడు అసలుకి ఈ జన్మలో ఆ సంబంధం తెగిపోతుందంటారు కదా. మరి మనం చేసిన దానాలు, ధర్మాలు, తర్పణాలు ఇవన్నీ అతను స్వీకరిస్తాడా? వ్యక్తిగతంగా చేసిన పాపపుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినప్పుడు, ఇలా వంశం వల్ల ఏర్పడిన పాపం మనకేమైనా హాని కలిగిస్తుందా? చనిపోయిన వాళ్ళు నిజంగా మనకి పితృదేవతలా, లేకపోతే వాళ్ళకి దేవతలు ఉన్నారా? వాటి గురించి కూడా తెలుసుకుందాం. మన పురాణాల్లో వీటి గురించి ఏమైనా కథలు ఉన్నాయా? వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. మీ మోహన, మోహనాస్ లైఫ్ స్టైల్కి స్వాగతం. అసలు పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దవాళ్ళు కాదండి, కూడా ఒక దేవతల సమూహం ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్, మనం మన ఆత్మని జీవుడు అని సంబోధిద్దామని మీకు అర్థమవటానికి, మనందరి మన జీవుడు రాకపోకలు, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఒక వ్యవస్థ అంటూ ఉంటుందండి. వాళ్ళు దేవతా వ్యవస్థ అనమాట. వాళ్ళని పితృదేవతలు అని పిలుస్తారు. వాళ్ళు ఎవరంటే వసువులు, ఇంకా రుద్రుడు, ఆదిత్యులు మొదలైన దేవతలందరినీ కలిపి దేవతల సమూహం అనమాట వాళ్ళు. వీళ్ళని ఎక్కువగా మనము పూజిస్తూ ఉంటాము. అంటే కర్మక్షయమైపోయి చనిపోయిన పెద్దవాళ్ళు ఎమ్మటే పుడతారు అంటారు, నిజమేనా అని డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. చెప్పడానికి కొన్ని కొన్ని సార్లు ఇది నిజమవుతుందండి. అంటే చాలా తక్కువ రేర్ కేసెస్లో మనకి తెలుస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా వింటూ ఉంటాం మనం. కానీ ఒక మనిషి తన ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 300 సంవత్సరాల తర్వాతే మళ్ళీ పుడతారండి ఆ జీవుడు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఎమ్మటే పుడతారు కదండి, ఈ మధ్య చాలా వింటున్నాము అని అనుకోవచ్చు. కానీ ఆ జీవుడు చేసిన పాపపుణ్యాలు, అతను చేసిన కర్మల ప్రారంభం వల్ల అతను ఎమ్మటే పుట్టే అవకాశాలు ఉంటాయండి. కానీ నాకు తెలిసినంత వరకు, మన పురాణ గ్రంథాలు చెప్పినంత వరకు, ఈ జన్మతో సంబంధం తెగిపోయిన తర్వాత మళ్ళీ తను తిరిగి మళ్ళీ రావాలి అంటే 300 సంవత్సరాలు పడుతుందండి, మినిమం 300 సంవత్సరాలు అనమాట. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి ఎమ్మటే పుడుతున్నారు కదా, మనం చేసిన తర్పణాలు, దానాలు ఇవన్నీ వాళ్ళకి ఎలా చేరుతాయి అనే చిన్న డౌట్ వచ్చి ఉంటుంది మీ అందరికీ. అది ఎలా అని చెప్తాను. జీవుడు మరలా ఏ రూపంలో ఉన్నా సరే మనము చేసిన దానాలు, ధర్మాలు, తర్పణాలు అవన్నీ ఆ జీవుడికి చేరుతాయి అండి. మరి ఎమ్మటే పుట్టేశారు కదా అనుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు మరలా ఏ రూపంలో పుట్టినా కానీ మనము ఏ ఆహారం అయితే వాళ్ళకి ఇస్తామో దాన్ని అలానే వాళ్ళకి చేరుతుందన్నమాట. ఇలా చేరటానికి కూడా పితృదేవత వ్యవస్థ అని చెప్పాను కదా, వీళ్ళు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక జీవుడు నెక్స్ట్ జన్మలో ఆవుగా పుట్టాడు అనుకుందాం. ఆవుగా పుడితే ఆవుకు కావాల్సింది ఏంటని గడ్డి కావాలి. ఆ గడ్డి సక్రమంగా చేరు అందేటట్టుగా ఆ పితృదేవతల వ్యవస్థ పనిచేస్తుందన్నమాట. మీరు కానీ ఏ దానాలు, తర్పణాలు ఇవ్వకపోతే ఆవు, జీవుడు ఆవు రూపంలో పుట్టినప్పుడు పాపం ఆ ఆవుకి ఏ గడ్డి గ్రాసం దొరకదండి. అందుకనే వారిని ఉద్దేశించి
అలా చేసినందుకు గాను పితృదేవతలు కూడా సంతోషించి మనకి అంతా మంచి చేస్తారన్నమాట. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ గతించిన జీవుడు ముక్తిని పొంది ఉన్నత స్థితిగతులకు వెళ్తే అప్పుడు మనం చేసిన తర్పణాలు దాన ధర్మాలు అవి వాళ్ళకి చేరవు కదా అని కూడా ఇంకో డౌట్ రావచ్చు. ఒకవేళ ఆ జీవుడు నిజంగానే ముక్తిని పొంది మంచి ఉన్న స్థితిలోకి వెళ్తే అప్పుడు మనం చేసిన దాన ధర్మాలు ఆ తర్పణాలు అనేవి అవి మనకే ఏదో ఒక రూపంలో మనకే వస్తుందన్నమాట, అంటే మంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఏదైనా ఎవరికైనా మనీ ఆర్డర్ పంపించామనుకోండి, ఏదైనా అడ్రస్కి, వాళ్ళు అక్కడ లేకపోతే ఆ మనీ ఆర్డర్ మనీ అంతా మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తుంది కదా, అలాగే అనమాట. అది కంపల్సరీగా ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకే చేరుతుంది అన్నమాట. అలాగే ఈ జన్మతో సంబంధం తెంచుకున్న జీవుడు నిజంగానే ఈ జన్మ వరకే ఉంటుందా లేకపోతే అంతకుముందు పూర్వజన్మలతో కూడా సంబంధం ఉంటుందా అంటే ఉంటుందండి. తర్వాత అంటే చనిపోయిన తర్వాత పూర్వీకులతోనూ తన తర్వాత తరంతోనూ కూడా వీళ్ళకి సంబంధ బాంధవ్యాలు కొనసాగుతూ ఉంటాయన్నమాట. భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షము అని పిలుస్తారండి. మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము అని మనకి అర్థాలు వస్తాయన్నమాట. ఈ పక్షమును అన్ని వర్గాల వారు కూడా తమ తమ పెద్దలను మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణాలు శ్రాద్ధకర్మలు చేస్తూ ఉంటారు. అందువలన దీన్ని పితృపక్షము అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అలాగే ఉత్తరాయణము దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనము పితృకాలం కనుక అశుభకాలమని మన పూర్వీకులు విశ్వాసం అండి. ఈ మహాలయ పక్షంలో ప్రతిదినము కానీ ఒకరోజు కానీ శ్రాద్ధం కంపల్సరీగా చేయాలంటారు. అట్లు చేసిన వారికి పితృలు సంవత్సరం వరకు సంతృప్తిగా ఉండి వీళ్ళను దీవిస్తారు అని స్కాంద పురాణంలో నాగరఖండంలో మనకి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అలాగే గరుడ పురాణంలో కూడా దీని గురించి రాశారండి. అలాగే మృతి చెందిన తండ్రి తాతలకు వారి పూర్వీకులకు పితృదేవతలుగా మనము పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. అంటే వీళ్ళందరికీ కూడా పితృదేవతల వ్యవస్థ ఉంటుందని చెప్పాను కదా ఆల్రెడీ. వారికి పునర్జన్మ లేకుండా శాశ్వతంగా మోక్షం లభించడానికి మనము తర్పణాలు శ్రాద్ధాలు మనం జరుపుతూ ఉంటాము. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలు అందరికీ వారితో పాటు సమీప బంధువులకు కూడా, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఆప్లైన్ మిత్రులు కానీ ఉంటే వీళ్ళకు కూడా తర్పణం వదిలి పిండ ప్రదానం చేయవచ్చండి. అలా జరిపే శ్రాద్ధాలు మనకు 12 రకాలుగా ఉంటాయని మన పురాణాల్లో ఉందండి. అవి ఏంటి అంటే నిత్య, కైమిత, కామ్య, వృత్తి, సపిండ, పార్వణ, గోష్ఠ, శుద్ధ్యర్థ, కర్మాంగ, దైవిక, ఔపాచిక, సామచ్రిక అని ఈ శ్రాద్ధాలకు పేర్లు పెట్టారన్నమాట. అలాగే మన పురాణ గాథలను పరిశీలిస్తే అసలుకి ఇది ఎలా వచ్చింది మహాలయ పక్షాలు అన్నది మనం తెలుసుకుందాము. దేవదానవుల యుద్ధం గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ యుద్ధంలో ఇరుపక్షాల్లో వేలాది మంది దేవతలు ఋషులు మరణించారన్నమాట. వారికి పునర్జన్మ రాహిత్యం కోసం మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం జరుపుతున్నారని మనకు చెప్తూ ఉంటారు. అలాగే మహాభారత కథల ప్రకారం అయితే కర్ణుడు మరణించిన అనంతరం స్వర్గానికి వెళ్ళగా అతనికి అక్కడ బంగార వంటలు వండించారంటండి. దీనికి కారణం ఏంటి అని కర్ణుడు ఆ దేవతను ప్రశ్నించగా, నువ్వు జీవితకాలంలో అడిగిన వారికి లేదనకుండా వెండి బంగారం దానం చేసావు కానీ ఏ రోజు కూడా అన్నదానం చేయలేదని, ఆ కారణంగానే నీకు బంగారం వంటలు పెడుతున్నామని దేవతలు చెప్పారంటండి. అప్పుడు వెంటనే కర్ణుడు ఆ దేవతల దగ్గర అనుమతి తీసుకొని భూలోకాన్ని తిరిగి వచ్చి 15 రోజుల పాటు అన్నదానం జరిపి స్వర్గానికి మళ్ళీ తిరిగి వెళ్తాడు. అతడు వచ్చిన 15 రోజులు పితృపక్ష దినాలుగా చెప్తూ ఉంటారన్నమాట. ఈ కారణంగా కూడా పితృపక్షానికి అంత ప్రాముఖ్యం లభించిందండి మనకి. మహాలయ పక్షంలో చనిపోయిన మన పెద్దవాళ్ళు అన్నాన్ని ప్రతిరోజు జలమును కోరుకుంటారన్నమాట, అంటే నీరుని. అంటే మహాలయ పక్షంలో తండ్రి చనిపోయిన తిథి వస్తుందండి,
ఆ తిది రోజు కానీ లేదా అది కుదరనప్పుడు మహాలయపక్షంలో ఏదైనా ఒక రోజు కానీ యథావిధిగా వాళ్ళ తర్పణాలు వదటం అవన్నీ చేస్తే పితృదేవతలంతా సంవత్సరం అంతా తృప్తి చెందుతారని తమ వంశాభివృద్ధి జరుగుతుందని వారు ఉత్తమ గతిని పొందుతారంటారు. ఈ విషయాలన్నీ కూడా మనకి నిర్ణయ సింధు నిర్ణయ దీపిక గ్రంథాల్లో చెప్పారండి. అలాగే గరుడ పురాణంలో కూడా వీటి గురించి క్లియర్గా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గరుడ పురాణం కూడా చదువుకోవచ్చు ఒకసారి. మీ ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, ఒక్కరోజు చేస్తే సరిపోతుందా సంవత్సరంలో అని. అవునండి, ఎందుకంటే మనకి సంవత్సరం అంటే 365 రోజులు, వాళ్ళకి ఒక్కరోజుతో సమానం అన్నమాట. మీరు సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళకి తర్పణం వదిలితే వాళ్ళు ఆ రోజు భోంచేస్తారనమాట. మీరు వదలకపోతే వాళ్ళు ఆ రోజు భోంచేయరు. దేవతల సమూహం కూడా వాళ్ళకి ఏమీ పెట్టదు. ఇవన్నీ కూడా గరుడ పురాణాల్లో ఉన్నాయండి, అందుకని డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. మనకి ఎంతవరకు అవసరమో అంతే చెప్తున్నాను. అలా పక్షమంతా చేయటం కుదరని వారు అంటే 15 రోజులు చేయలేని వారు మహాలయ అమావాస్య రోజైన అన్నశ్రాద్ధం పెట్టాలని, అది కూడా కుదరని వారు హిరణ్య శ్రాద్ధం చేయవచ్చని, అది కూడా కుదరకపోతే అంటే తాహత లేని వాళ్ళు పితృదేవతలను తలుచుకొని ఒక కన్నీరు బొట్టైన కార్చాలని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.